మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంది ఈ జనవరి నెల అంతా కూడా 12 రాశులకి మనం ఇవాళ తెలుసుకుందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి కుటుంబాలపైన భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, అలాగే మీ అనుగ్రహం నాపైన ఉండాలి. మీ స్నేహితులకి, బంధువులకి, మీ గురువు గారించి మీరు తెలియజేయాలి. కాబట్టి ఎలా తెలుస్తుంది, అలాగే మా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉంటాయి. ఒక మాట, మనం మాట్లాడేది జనవరి 1 నుంచి 31వ తారీఖు జనవరిలో ఏదైతే గ్రహాల సంచారాన్ని బట్టి ఆ నెల ఎలా ఉంటుందో చెప్తున్నా. కానీ మీ జీవితాలు ఎలా ఉంటాయి నేను ఎలా చెప్పగలను? మీరేం చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు మొత్తం పరిశీలిస్తాను. మీ నక్షత్రం ఏమిటి, నగ్నం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, ఏం జరగబోతుంది, మంచా చెడ, గోచారం బాగుంది, జాతకం బాగుంది, ఫైన్. గోచారం బాగాలేదు, జాతకం బాగాలేదు అంటే వరస్ట్ అయిపోతుంది. ఆ టైంలో నేనేం చెప్తే మీరు ఆ పరిహారం చేయండి, మీకు మంచి జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో మీ రైట్ హ్యాండ్ మగవాళ్ళది, ఆడవాళ్ళది లెఫ్ట్ హ్యాండ్ పంపించండి. మీ జాతకాలు సిద్ధమవుతాయి, మీతో మాట్లాడతాను. అలాగే గురుదక్షిణ ఎలా పే చేయాలో కూడా తెలియజేస్తాను. ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది అంటే, రాహు వచ్చేసి మేషరాశిలో సంచరిస్తున్నాడు, కుజుడు వృషభ రాశిలో, కేతు తులారాశిలో, బుధుడు ధనుసు రాశిలో, సూర్యుడు 15వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలోకి రావటం, ఆయనతో పాటు శుక్రుడు కూడా మకర రాశిలోనే ప్రయాణించడం జరుగుతుంది. అలాగే శని మకర రాశిలో ఉన్నట్టుగా ఉన్నాడు. మరి వచ్చే నెల జనవరి 19 తర్వాత శని యొక్క మార్పు కుంభరాశిలోకి ఉంటుంది. ఇక గురువు తన స్వస్థానమైనటువంటి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. దీన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి 1వ తారీఖు జనవరి నెల 2023 నుంచి 31వ తారీఖు జనవరి నెల 2023 వరకు ఎలా ఉందో చూస్తే, కుంభరాశి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇన్నిన్నాళ్ళుగా శని వ్యయంలో అంటే 12వ ఇంట్లో మకర రాశిలో ఉంటూ ఉన్నాడు. మరి 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది, శని 12వ ఇంట్లో చాలా మేలు చేశాడు. అలాగే శని కుంభరాశికి అధిపతి కాబట్టి లగ్నం మీదకి రావటం చాలా మంచిది. ఇది కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తుంది, ఎటువంటి బెంగ అక్కర్లేదు, మానసికంగా మంచి ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తారు. రావాల్సిన సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, పిల్లల చదువు బాగుంటుంది, బంధువుల స్నేహితుల సహకారాలు పెద్దగా లభించదు. పిరికితనాన్ని వదిలేసి ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అస్సలు బాగాలేదు. ఏదైనా కొంటే 9వ తారీఖు జనవరి లోపల కొనండి, తర్వాత అంత కలిసి రావట్లేదు. అలాగే పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, వాళ్ళ చదువుల కోసం మీరు చేసే కష్టాలు పక్క కొలిక్కి వస్తాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రయాణాల్లో సుఖంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే శత్రువులు మిత్రులు అవుతారు, అలాగే ఆరోగ్యం బాగుంటుంది. భార్య భర్తల మధ్య 15వ తారీఖు వరకు చాలా మంచి సఖ్యత కలిగి ఉంటారు. అలాగే మకరంలోకి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు, గొడవలు అయ్యే అవకాశాలు, పార్ట్నర్షిప్లో దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదృష్టంగానే చూసుకుంటే కుంభరాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం అనేది అస్సలు లేనే లేదు. దాని గురించి అసలు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 9వ తారీఖు వరకు బాగుంది, తర్వాత అస్సలు బాగలేదని చెప్పేసి అదృష్టం గురించి చెప్తున్నాము. అలాగే తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే 9వ తారీఖు జనవరి లోపల తెప్పించుకోండి, తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇక కుంభరాశి వాళ్ళు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి, అలాగే సంతోషంగా ఆనందంగా ఈ కడుగుతారు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొత్త కొత్త ఉద్యోగాలు చేయడానికి అనుకూలంగా ఉంది, ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారని కూడా మనం చెప్పవచ్చు. ఇక కుంభరాశి వాళ్ళకి అధిపతి, ఈ ఖర్చు విషయం చూసుకుంటే ఖర్చులు కూడా బాగా అదుపులో ఉంటాయి, ఎటువంటి బెంగ అక్కర్లేదు. శనివారం తలస్నానం చేసి శని మంత్రం 19 సార్లు చదువుకుంటూ శనిగ్రహం చుట్టూ ప్రదర్శన చేయడం చాలా మంచిది. మూల విరాట్ వెంకటేశ్వర స్వామి కానీ లేదా శివుణ్ణి కానీ దర్శించుకొని ఇంటికి రావడం చాలా మంచిది.